చందమ్మ పైకి భారతమాత పంపిన రాఖీ ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు కొడుతుంది. చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం తన పరిశోధనలో నిమగ్నమైంది. 14 రోజుల కాల వ్యవధిలో చంద్రుడిపై రోవర్ పూర్తి చేయాల్సిన పరిశోధన లిస్టు పెద్దగానే ఉంది. అందుకే జాబిల్లి ఉపరితలంపై అటు ఇటు తిరుగుతూ అన్వేషణలు సాగిస్తోంది. బండరాళ్లు బిలాలతో నిండిన చందమామపై రోవర్ తాను నడవాల్సిన సురక్షిత మార్గాన్ని సక్రమంగా ఎంచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇస్రో ట్విట్టర్లో పంచుకుంది. సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్ తిరుగుతోంది. ప్రజ్ఞాన్ పరుగులను ల్యాండర్ వీడియోలో బంధించిందని ఇస్రో ట్వీట్ చేసింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా అంటూ ఈ వీడియోను ఇస్రో సరదాగా రాసుకొచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిత్విక్ ని అడిగి తెలుసుకుందాం. రిత్విక్, శంకరి, చంద్రయాన్ 3 ద్వారా చందమామ పైకి పంపిన ప్రగ్యాన్ రోవర్ ఇప్పుడు పరిశోధనలు చేస్తుంది. మొదటి 23వ తేదీ సాయంత్రం 6:04 సేఫ్ ల్యాండింగ్ అయింది. దక్షిణ ధ్రువంపై దిగిన తర్వాత 4 గంటల తర్వాత కూడా విక్రమ్ ల్యాండర్ నుంచి కూడా ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి తన పరిశోధనలు ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా చందమామపై దక్షిణ ధ్రువంపై కూడా పరిశోధనలు చేస్తుంది. ఈ పరిశోధనలు మొత్తం కూడా ఇప్పటికి 9 రోజులు గడుస్తుంది. మరో 5 రోజుల పాటు కూడా ఈ పరిశోధనలు సాగనున్నాయి. మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ అట్లాగే ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనలు చేసుకుంటూ పోతుంది. మొత్తంగా 5 పేలోడ్ల ద్వారా కూడా ఈ పరిశోధనలు చేస్తున్నట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ రకాలుగా కూడా అన్ని చందమామ మీద పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కూడా ఇస్రో మొత్తం తన పరిశోధనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బిలాలు అట్లాగే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కానీ బిలాలు కానీ ఉన్న ప్రాంతాల్లో రోవర్ తిరిగేందుకు వీలుగా కూడా ఇక్కడి నుంచి కమాండ్స్ ఇవ్వడం కానీ అక్కడి నుంచి సమాచారం అందుకుంటూ కూడా దానికి అనుగుణంగా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని కమాండ్ సెంటర్ నుంచి కూడా దానికి అవసరమైన సూచనలు కానీ కమాండ్స్ కానీ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా 9 రోజుల పాటు కూడా తన పరిశోధనను సక్సెస్ఫుల్ గా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ద్వారా కూడా ఇస్రో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. గత 2 రోజులకు ముందు ఓ పెద్ద బిలం వచ్చిన నేపథ్యంలో దాన్ని రూట్ మార్చుకునే విధంగా మరోవైపుకు వెళ్లి పరిశోధన చేసే విధంగా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు కమాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా పరిశోధనలు చేస్తుంది. ఇవాళ మొత్తం రోవర్, ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలు చేస్తున్న దాన్ని విక్రమ్ ల్యాండర్ వీడియోలు తీసింది. ఆ వీడియోలను కూడా ట్విట్టర్ ద్వారా కూడా పెంచుకుంది. చందమామ పెరట్లో చిన్నపిల్లలు ఆడుకుండగా తల్లి చూసి మురుసు ఆప్యాయంగా మురిసిపోతుందన్న విధంగా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ట్విట్టర్ ద్వారా పంచుకున్న పరిస్థితి ఉంది. మరో 5 రోజుల పాటు కూడా ఈ పరిశోధనలు సాగనున్నాయి. మొత్తం 14 రోజులు ఏదైతే చందమామ మీద 14 రోజుల పాటు వెలుతురు ఉంటుంది, ఈ వెలుతురు ఆధారంగానే, సూర్యరశ్మి ఆధారంగానే కూడా రోవర్ పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 రోజుల వరకు కూడా పనిచేస్తుందని, ఆ 14 రోజుల తర్వాత కూడా పూర్తిగా కూడా మంచుతో కప్పుకొడి మైనస్ లోకి, అత్యంత 180 డిగ్రీల వరకు మైనస్ లో ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత పనిచేస్తుందా లేదా అనేది ఇప్పటి వరకైతే స్పష్టత లేదు. అంతటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో రోవర్ పనిచేయదు. ఆ తర్వాత పనిచేస్తుందా ఏంటనేది కూడా ఇంతవరకు శాస్త్రవేత్తలు చెప్పని పరిస్థితి ఉంది. అయితే 14 రోజుల పాటు కూడా వారు తొలిగా నిర్ణయించినట్టు ఈ 14 రోజుల పాటు కూడా 23వ తారీఖున మొదలుపెట్టిన పరిశోధనలు నేటి వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 9 రోజులు గడిచింది. మరో 5 రోజుల పాటు కూడా అక్కడ వాతావరణ పరిస్థితులను అయితేనేమి, అక్కడ నీటి నిల్వలు కానీ ఇతర ఖనిజాలు ఏదైతే ఇక్కడ శాస్త్రవేత్తలు ఇచ్చిన కమాండ్స్ మేరకు కూడా ఈ పరిశోధనలు జరిగే అవకాశాలు ఉంటాయి శంకరి.